దానికి అర్థం కావాలి తప్ప జనాలలోకి వెళ్ళి నేను ఆ రోజు చెప్తా గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలి. ఎవరు అయినా ఆ గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలి. ఆయన సీఎం అనేవారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలిని ఈయన ఎమ్మెల్యేలకు పర్మిషన్ ఇవ్వలేదు, ప్రజలకు పర్మిషన్ ఇవ్వలేదు. కంటైనర్ ఏది పెద్దగా ఏంది కంటైనర్ ఏమంటారు అది పిచ్చింగ్ అది ఈ మధ్య వైలర్ అయింది ఆల్రెడీ ఆయన ఇల్లు ప్యాలెస్ అదేది తాడేపల్లె ప్యాలెస్లో పెద్ద పించింగ్ వేసుకున్నాడు. ఆ పించింగ్ వేసుకోవాలి ఎవరిని కలవనీయాల, ఎమ్మెల్యేలను కలవనీయాల, నాయకులను కలవనీయాల, కార్యకర్తలను కలవనీయాల, ఎవరు కానీయాల. వాళ్ళ కార్యకర్తలు మొన్న వదిలేశారు అంతేగా అది జరిగింది. ఈయన ఏదో మేము గెలుస్తాము సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా మేము వేసినారు మాకు ఓట్లు అన్నారు. నేనేం చెప్పాను మీకు ఎగ్జిట్ పోల్కి ముందు ఏం చెప్పా, వాళ్ళు భ్రమలో ఉన్నారండి సంక్షేమ పథకాలు ఆయన ఏమో మూడు రాజధానుల పేరు చెప్పాడు. కాదు అమరావతి అంటేనే జనాలు వేశారు. నేను చెప్పినా లేదా అమరావతే రాజధాని. ఇలా నిరుద్యోగం పోయింది అన్ని రంగాలలో దెబ్బతీశారు. ఎన్ఆర్ఎస్ పెట్టుబడిదారులు ఆయనకు రారు, చంద్రబాబు నాయుడుకి వస్తారు, ఇలా మన పవన్ కళ్యాణ్కి వస్తారు, వీళ్ళిద్దరు కూటమిలో వస్తారు. కానీ ఆయనకంటే ఎవరు ఎవరు పెట్టుబడిదారులు ఎవరు రారండి అసలు. ఇప్పుడు వస్తున్నారు చూడు, మళ్ళీ వస్తారు పక్కా వస్తారు. మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళిద్దరు నాయకత్వంలో ఎంత వరకైనా తీసుకెళ్తారు. కానీ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామండి ఏపీలో వాళ్ళిద్దరు వల్లనే అవుతుంది, కొదమలతో ఎవరితో కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ ఇప్పటి నుంచి ఆయన పార్టీ లేకుండా పోవద్ది ఏపీలో, అది పక్క. అంటే తుడుచుకొని పోద్ది అంతే కదా. ఏం లేదు, ఏముంది, నేనేం చెప్పా మొన్న ముందు రోజు నేనేం చెప్పా ఎచ్చిపోలే, నేను జరగకముందే చెప్పినా లేదా. కానీ నేను చెప్తుంటే నా ఫ్రెండ్స్ వయసు పోలు ఉండరు, వాళ్ళే ఉండరు మేము వెయ్యము ఊరికి ఏదో అట్లా ఉన్నాము, మేము ఏదంటే అక్కడ నాయకులు ఉన్నాం కదా మేము వెయ్యము, మాకే నష్టపోయాము పంచాయతీలలో కానీ వాటర్లో ఈటల్లో మేము పెట్టుబడి పెట్టి మేమే నష్టపోయాము, మా ఆస్తులు అమ్ముకున్నాము ఆయన వల్ల, వాటి కాంట్రాక్ట్ పనులని డబ్బులు అప్పు ఆస్తులు తాకడ పెట్టి నాయకులు పెట్టి ఈయన బిల్లు రాకుండా ఈరోజు కూడా బిల్లు రాలే. చాలామంది నాయకులు అట్లా దివాలు తీసి వెళ్ళిపోయినారు. అందువల్ల ఎందుకు పట్టించుకుంటారు చెప్పు, ఎవరు మంచి చేస్తారో వాళ్ళకు. ఎందుకంటే ఒకసారి చూడాలని నీకు నేను చెప్పాను మీకు అంతకుముందు కూడా, ఒకసారి చూడాలని వేశారు. ఆయన నాయకత్వం నచ్చలేదు, నాకు నచ్చలేదు, ప్రజలకు నచ్చలేదు, అంతే కదా జరిగింది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.